ఆంధ్ర నుండి హైదరాబాద్ కు రవాణా చేస్తున్న హ్యాషిష్ ఆయిల్ ముఠాను ఎస్ఓటి బాలనగర్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటి బాలనగర్ బృందం ముగ్గురు హ్యాషిష్ ఆయిల్ స్మగ్లర్స్ ముఠాను మేడ్చల్ పిఎస్ పరిధిలోని ఎంఎల్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో పట్టుకున్నారు. నిందితులు గొల్లు కుమారస్వామి, కోడి అజయ్ కుమార్ స్వామి, గణేష్ అలాగా పోలీసులకు తెలిపారు. నిందితుల నుండి 2.2 లీటర్ల హ్యాషిష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వైజాగ్ కు చెందిన గొల్లుగుంట కుమారస్వామి హైదరాబాద్ కు వచ్చి గండిమెసమ్మ ప్రాంతంలోని ఒక ఫార్మా కంపెనీలో మెకానిక్ పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మార్కెట్ లో గంజాయి హ్యాషిష్ ఆయిల్ కు డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని తెలుసుకుని హ్యాషిష్ ఆయిల్ ను అమ్మితే ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చు అనే ఆశతో పాత నేరస్తుడైన తన స్నేహితుడు వైజాగ్ లోని గొలుగుంట ప్రాంతానికి చెందిన కోడి అజయ్ కుమార్ ను సంప్రదించాడని పోలీసులు అన్నారు. చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో వేరు చేసి విద్యార్థులకు ఇతరులకు విక్రయించాలని ప్లాన్ చేశారు నిందితులు. డ్రగ్స్ మీద చాలా సీరియస్ గా ఎస్ఓటి సిబ్బంది, అదే విధంగా లా అండ్ ఆర్డర్ సిబ్బంది చాలా సీరియస్ గా వర్కౌట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన ఎస్ఓటి బాలానగర్ సిబ్బంది, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సిబ్బంది ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 2.2 లీటర్ శాష్ ఆయిల్, 3 మొబైల్స్, ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనం కుమారస్వామి, అజయ్ కుమార్, గణేష్ అనేటటువంటి ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరు ముగ్గురు కూడా ఏపీలోని రోలుగుంట ప్రాంతానికి చెందినవారు. కుమారస్వామి వచ్చి ఇక్కడే సెటిల్ అవ్వడం జరిగింది. ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. అతనికి వస్తున్నటువంటి ఎర్నింగ్ అనేది లైవ్లీహుడ్కి సరిపోవటం లేదు కాబట్టి ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక డ్రగ్ పెడ్లర్ ద్వారా అతను అప్స్టాండింగ్లో ఉన్నాడు, నాగు అనేటటువంటి అతను. అతని ద్వారా వీళ్ళిద్దరిని సంప్రదించడం జరిగింది. వీళ్ళిప్పుడు ఎలక్షన్ ఉండటం వల్ల అన్ని చోట్ల కూడా చెక్ పోస్టులు ఉండటం వల్ల 4 వీలర్స్ ఏమీ వాడకుండా 2 వీలర్ మీద అక్కడి నుంచి ఒక 2.2 లీటర్ యాష్ ఆయిల్ తీసుకొని రావడం జరిగింది. మనకు ఉన్నటువంటి పక్క ఇన్ఫర్మేషన్తో వెహికల్ చెకింగ్లో వేరే అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా వీళ్ళల్లో అజయ్ కుమార్ అనేటటువంటి అతనికి ఇంతకుముందు కూడా ఏపీ ఏరియాలో 2 NDPSకి సంబంధించినటువంటి కేసెస్లో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఆల్రెడీ మనం ఎస్ఓటి సిబ్బంది, లా అండ్ ఆర్డర్ సిబ్బంది అన్ని చోట్ల కూడా ప్రజల నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఇమీడియట్గా యాక్ట్ చేసి ముఖ్యంగా సైబరాబాద్ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలు ఈ డ్రగ్స్ బారిన పడకుండా చాలా పకడ్బందీగా విధులు నిర్వహించడం జరిగింది. ఈ ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి డీసీపీ ఎస్ఓటి గారిని, అదేవిధంగా అడిషనల్ డీసీపీ